పరిశ్రమలో కాస్టింగ్ కోచ్ పై మరోసారి కలకల రేగింది. ఇండస్ట్రీపై బిగ్ బాంబ్ పేల్చింది హీరోయిన్ కావ్య థాపర్. ఓ దర్శకుడు తనను కమిట్మెంట్ అడిగారని సంచలన ఆరోపణలు చేసింది. సినిమాల్లోకి రాకముందే తనకు కాస్టింగ్ కోచ్ అనుభవం ఎదురైందని తెలిపింది. యాడ్లో నటించేందుకు వెళ్తే ఒక దర్శకుడు కమిట్మెంట్ అడిగారని వాపోయింది. పక్కలోకి వస్తే మరో 4 యాడ్స్లో నటించే అవకాశం ఉంటుందని ఆఫర్ చేశారని చెప్పుకొచ్చింది. కావ్య థాపర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు, ఏ ఇండస్ట్రీకి చెందినవాడనే చర్చ జరుగుతోంది. బిచ్చగాడు 2, ఈగల్, ఊరి పేరు భైరవకోన, డబుల్ ఇష్మార్ట్, విశ్వం సినిమాల్లో హీరోయిన్గా నటించింది కావ్య థాపర్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనింద్ర అందిస్తారు. అనింద్ర చెప్పండి. ఎస్ కౌసల్య, కావ్య థాపర్ రీసెంట్ గా చేసిన కామెంట్స్ కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇండస్ట్రీలో అంటే ప్రతి ఇండస్ట్రీలోనూ కాస్టింగ్ కౌచ్ గురించి, వాళ్ళకి ఎదురైన అనుభవాల గురించి హీరోయిన్స్ ఇంతకు ముందు నుంచి కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇదే క్రమంలో కావ్య థాపర్ కూడా ఇప్పుడు తనకు ఎదురైన ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకోవడం జరిగింది. అంటే తన కెరీర్ స్టార్టింగ్ లో ఈ అనుభవం తనకి ఎదురైనట్టు తను చెప్పడం జరిగింది. అంటే ఓ యాడ్కి సంబంధించే తను ఒక ఆడిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ డైరెక్టర్ డైరెక్ట్ గానే కమిట్మెంట్ కావాలి, నువ్వు ఈ యాడ్కి సెలెక్ట్ అవ్వాలి అంటే కమిట్మెంట్ ఇస్తే ఇంకొక 4 యాడ్లు కూడా యాక్ట్ చేసే ఛాన్స్ వస్తుంది అని చెప్పేసి అడిగారని చెప్పేసి తను అక్కడ నుంచి నాకు ఇటువంటివి ఇష్టం ఉండదు అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా పలుసార్లు కాల్ చేసి తనని వేధించారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే హీరోయిన్స్ అందరూ కూడా ఆ కెరీర్ లో వాళ్ళకి ఒక సెటిల్ అయిన తర్వాత, వాళ్ళకంటే ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి వాళ్ళకి గతంలో జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కువగా మనకి వినిపిస్తూ ఉన్నాయి. బికాస్ స్టార్టింగ్ కెరీర్ లో అంటే వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళ పేర్లు చెప్పినా, వాళ్ళ గురించి మనం ఎక్కడ చెప్పినా, మనం ఈవెన్ కావ్య థాపర్ చెప్పడం జరిగింది, మా నాన్న కళ నేను యాక్ట్రెస్ గా ఉండడం అనేది అని చెప్పడం జరిగింది. సో ఇటువంటి కళ అనేది అక్కడే ఆగిపోతుంది. ఆ టైంలోనే మనం బయటికి చెప్తే ఇటువంటి సిచ్యువేషన్స్ ని మనం హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాతే చెప్పడం కరెక్ట్ అని అనుకుంటున్నారు అనుకుంటాం మేబి. సో అందుకే హీరోయిన్స్ అంతా ఈ టైంలో వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్సెస్ గురించి ఇప్పుడు చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు కావ్య థాపర్ ఎక్కడ ఏ ఇండస్ట్రీలో జరిగింది, ఆ డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం పేరు ఇక్కడ కూడా చెప్పలేదు. బట్ ఇటువంటివి రిపీట్ అవ్వకుండా ఉండడానికి ఇండస్ట్రీలన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. సో ఇటువంటివి డెఫినెట్ గా మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికే ఇప్పుడు అందరూ కూడా ఇండస్ట్రీలోకి యాక్టర్స్ గా రావాలి, హీరోయిన్స్ గా రావాలి, ఎస్పెషల్లీ మన తెలుగు అమ్మాయిలు కూడా హీరోయిన్స్ గా రావాలి అంటే ఇటువంటి భయం ఇండస్ట్రీలో ఉండకూడదు అని చెప్పేసి ఇండస్ట్రీ అంతా కూడా ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితిలో ఉంది. సో ఇటువంటి టైంలో కావ్య థాపర్ ఇటువంటి కామెంట్స్ చేయడం అనేది కొంచెం హాట్ టాపిక్ గానే మారిందని చెప్పుకోవచ్చు. ఓకే అనింద్ర, బేసిక్ గానే ఇండస్ట్రీలో ఇలానే ఉంటుంది కాస్టింగ్ కౌచ్ అనేది చాలా మంది సెలబ్రిటీలు కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎక్కువగా అయితే సింగర్ చిన్మయ్య గారు ఇలా మాట్లాడుతూనే ఉంటారు కాస్టింగ్ కౌచ్ గురించి కానీ, మీటూ గురించి కానీ. సో ఇప్పుడు కావ్య థాపర్ ఇలా మాట్లాడడం అనేది నిజంగానే సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు మరోసారి. సో ఇలాగా ఇలా కాస్టింగ్ కౌచ్ అనేది రెగ్యులర్గా ప్రతిసారి కూడా ఇలా వస్తూనే ఉన్నాయి న్యూస్లు అనేవి, ఇలా రాకుండా ఉండాలంటే ఇండస్ట్రీ తరఫు నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఎస్, అంటే దీనికి సంబంధించి ఆల్రెడీ ఇండస్ట్రీ నుంచి కమిటీలు పెట్టడం జరిగింది. ఇంతకు ముందు మాదిరిగానే ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి అని చెప్పేసి చూసాం మనం. సో హేమ కమిటీ లాగా ఇక్కడ కూడా ఒక కమిటీ తీసుకురావాలని ఈవెన్ సమంత కూడా పోస్ట్ పెట్టడం జరిగింది ఇంతకు ముందు. సో దానిపైనే ఇండస్ట్రీలో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ కమిటీ అనేది కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి. సో లేడీస్ విషయంలో వాళ్ళు వర్క్ చేసే ప్లేస్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉండాలి, వాళ్ళు కంఫర్ట్ గా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి అంటే ఎటువంటి వాతావరణం ఉండాలి అక్కడ అనేది చర్చలు జరుగుతున్నాయి. సో ఈ కమిటీస్ ని ఇంకొంచెం స్ట్రాంగ్ చేసి, సో ఇటువంటివి రిపీట్ అవ్వకుండా, ఇటువంటివి వాళ్ళకి ఎదురవ్వకుండా యాక్ట్రెస్ గా ఎదగాలి అనుకునే వాళ్ళు ఇండస్ట్రీకి ధైర్యంగా వచ్చేలాగా ఇండస్ట్రీ నుంచి అయితే ఆల్రెడీ ఈ కమిటీని స్ట్రాంగ్ చేసే పనిలో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. అనింద్ర, ఆల్రెడీ కావ్య థాపర్ కొన్ని సినిమాలు చేసింది,
ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు? ఎందుకంటే తను ఆల్రెడీ అతను మూవీస్లో నటించక ముందే యాడ్ ఫిలింలోనే తనకి కాస్టింగ్ కోచ్ అనేది ఇలా ఎదుర్కొందని చెప్పి చెప్పింది కదా. సో అలాంటిది కొన్ని సినిమాలు చేసిన తర్వాత తను ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తుందంటారు? డెఫినెట్గా ఇప్పుడు మూవీస్ సైన్ చేసిన తర్వాత ప్రమోషన్స్కి వస్తున్నప్పుడు మీడియా నుంచి కూడా ఎదురయ్యే క్వశ్చన్స్ హీరోయిన్స్ అందరికీ కూడా, ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ నుంచి ఆ పరిస్థితులు చూసిన తర్వాత ఎవరెవరికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యా అనేది తెలుసుకోవడానికి కొంచెం కుతూహలంగా ఉంటారు. ఇటువంటి సిచ్యువేషన్లోనే తనకి క్వశ్చన్స్ ఎదురవడం, సో తన స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్ నేను కూడా ఫేస్ చేశాను బట్ ధైర్యంగా ఎదుర్కొని నిలబడి నేను ఈ స్థాయికి రాగలిగాను అని చెప్పడానికి ఎవ్రీ హీరోయిన్ కూడా వాళ్ళు ఎదిగిన తర్వాత ఒక స్టార్ హీరోయిన్ అయిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు. బికాస్ ఇటువంటి పరిస్థితులు మేము కూడా ఫేస్ చేసాం బట్ వాటిని ఎలా ఎదుర్కొని బయటపడగలిగాం, ఈ స్థాయికి ఎలా రాగలిగాం, మీరు కూడా రావచ్చు బట్ ఇటువంటి వాళ్ళు ఉన్నారు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అనే సందేశం ఇవ్వడానికి మేబీ వీళ్ళంతా ఇప్పుడు చెప్తూ ఉండొచ్చు. సో దట్స్ వై కావ్య థాపర్ కూడా ఇటువంటి కామెంట్స్ చేసి ఉండొచ్చు. ఈ ఈ మధ్య కాలంలో కావ్య థాపర్ చేసిన మూవీస్ ఏవి కూడా అంతగా వర్కౌట్ కాలేదు. సో ఇప్పుడు ఈ కామెంట్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. సో ఈ పరిస్థితి తర్వాత కావ్య థాపర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, టాలీవుడ్ లో ఎటువంటి ప్రాజెక్ట్స్ వస్తాయి చూడాలి. ఓకే, ఇప్పుడు కావ్య థాపర్ ఇలాంటి అలిగేషన్స్ చేసిన తర్వాత నిజంగానే తనకి అవకాశాలు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు తను ఎవరైతే దర్శకుడు తనని కమిట్మెంట్ అడిగారని చెప్పిందో ఆ దర్శకుడు ఎవరనేది తెలియచ్చా మనకి? అంటే ఎవరై ఉండొచ్చు ఆ దర్శకుడు? లేదు, దర్శకుడు పేరు మాత్రం తను చెప్పలేదు. తనే కాదు ఎవరు ఫేస్ చేసినా కానీ మాక్సిమం వాళ్ళ పేర్లు చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఎప్పుడో జరిగింది బట్ ఇటువంటిది ఫేస్ చేసాం అని చెప్పేసి వాళ్ళు చెప్తారు తప్ప వాళ్ళ పేర్లు అయితే బయట పెట్టే ధైర్యం అయితే ఎవరు చేయట్లేదు. సో కావ్య థాపర్ కూడా తన పేరు చెప్పలేదు, ఈవెన్ ఇండస్ట్రీ కూడా ఏ ఇండస్ట్రీలో ఎదురైంది అనేది కూడా తను మెన్షన్ చేయలేదు. సో డెఫినెట్ గా ప్రాజెక్టులు అయితే వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ టాలెంట్ ని బట్టి తీసుకుంటూ ఉంటారు అండ్ ఇంకా ఎవరికి హిట్స్ ఉన్నా వాళ్ళని తీసుకుంటూ ఉంటారు. సో అది వాళ్ళ సిచ్యువేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇటువంటి కామెంట్స్ వల్ల ఇండస్ట్రీ నుంచి దూరం పెట్టడం, ప్రాజెక్టులు రాకుండా ఉండడం అనేది డెఫినెట్ గా ఉండదు అని చాలా మంది ప్రూవ్ చేశారు. ఓకే అనింద్ర, థ్యాంక్ యూ. ఎప్పుడు కూడా సినీ పరిశ్రమలో ఇలా కాస్టింగ్ కోచ్ అంశం అయితే ఎప్పుడు తెర మీదకి వస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కోచ్ అంశం మరోసారి కలకలం రేపింది. ఇండస్ట్రీపై బిగ్ బాంబ్ పేల్చింది హీరోయిన్ కావ్య థాపర్. ఒక దర్శకుడు తనను కమిట్మెంట్ అడిగారని సంచలన ఆరోపణలు అయితే చేసింది. సినిమాల్లోకి రాకముందే తనకు కాస్టింగ్ కోచ్ అనుభవం ఎదురైందని తెలిపింది. యాడ్లో నటించేందుకు వెళ్తే ఒక దర్శకుడు కమిట్మెంట్ అడిగారని వాపోయింది. పక్కలోకి వస్తే మరో 4 యాడ్స్లో నటించే అవకాశం ఉంటుందని ఆఫర్ చేశారని చెప్పుకొచ్చింది. కావ్య థాపర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు, ఏ ఇండస్ట్రీకి చెందినవాడనే చర్చ జరుగుతోంది. బిచ్చగాడు 2, ఈగల్, ఊరు పేరు భైరవ్ కోన, డబుల్ ఇష్మార్ట్, విశ్వం సినిమాల్లో హీరోయిన్గా నటించింది కావ్య థాపర్. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కోచ్ పై మరోసారి కలకలం రేగింది. ఇండస్ట్రీపై బిగ్ బాంబ్ పేల్చింది హీరోయిన్ కావ్య థాపర్. ఓ దర్శకుడు తనను కమిట్మెంట్ అడిగారని సంచలన ఆరోపణలు చేసింది. సినిమాల్లోకి రాకముందే తనకు కాస్టింగ్ కోచ్ అనుభవం ఎదురైందని తెలిపింది. యాడ్లో నటించేందుకు వెళ్తే ఒక దర్శకుడు కమిట్మెంట్